అల్హమ్దులిల్లాహి అలా కుల్లి హాల్ అల్ మౌసూఫు బిసిఫాతిల్ జలాల్ అల్ అహదుస్ సమదుల్ హయ్యుల్ కయ్యూముల్ కబీరుల్ ముతఆల్ వలహుల్ అస్మాఉల్ హుస్నా వస్సిఫాతుల్ ఉలా వల్ మజ్ది వల్ కమాల్ వఅష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహు వహదహు లా షరీక లహ్ తనజ్జహ అనిష్ షరీకి వల్ మిసాల్ وأشهد أن محمدًا عبده ورسوله قدوة العباد في النيات والأقوال والأفعال وصلى الله وسلم وبارك عليه وعلى الصحب والآل స్ఫూర్తి టీవీ ప్రేక్షకులందరికీ అల్లాహ్ సుమనోహర నామాల పరిచయం అన్న ఈ కార్యక్రమంలోకి ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. ప్రేవీక్షకుల్లారా, నేటి మన ప్రసంగాంశం అల్లాహ్ నామాలన్నీ పవిత్రమైనవి. రబ్బిషహ్లీ సద్రీ వయస్సిర్లీ అమ్రీ వహలుల్ ఉఖదతం మిన్ లిసాని యఫ్ఖహు ఖౌలి. అల్లాహ్ సుబ్హానహు తాలా తన నామాలు సర్వోన్నతమైనవని సర్వోత్కృష్టమైనవని ఖురాన్లో 4 చోట్ల ప్రస్తావించడం గమనార్హం. అందులోని మొదటి ఆయతు వలిల్లాహిల్ అస్మాఉల్ హుస్నా ఫదఊహు బిహా కులిదుల్లాహ అవిదుర్ రహమాన్ అయ్యమ్మా తదఉ ఫలహుల్ అస్మాఉల్ హుస్నా రెండవది. 3వ ఆయత్ అల్లాహు లా ఇలాహ ఇల్లాహు లహుల్ అస్మాఉల్ హుస్నా. 4వ వచనం హువల్లాహు ఖాలిఖుల్ బారిఉల్ ముసవ్విరు లహుల్ అస్మాఉల్ హుస్నా. ఖురాన్లోని ఈ 4 వచనాల్లోనూ అల్లాహ్ సుబ్హానహు తాలా తన నామాలు సర్వోన్నతమైనవని సర్వోత్కృష్టమైనవని మహాద్భుతమైనవని పవిత్రమైనవని అల్లాహ్ సుబ్హానహు తాలా పేర్కొన్నాడు. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు తాలాను మనం సర్వోన్నతమైన రీతిలో సర్వోత్కృష్టమైన రీతిలో స్తుతించాల్సి ఉంది, ఆరాధించాల్సి ఉంది. అల్లాహ్ సుబ్హానహు తాలా యొక్క నామాలు లాంటి నామాలు కలిగిన వ్యక్తి ఈ విశ్వంలో ఎవరూ లేరు. ఎందుకంటే ఆయనకు ఆయనే సాటి, ఆయనకు ఆయనే మేటి. ఆయనకు సహవర్తులు కానీ భాగస్వాములు గారిని సరిసమానమైన వారు కానీ ఎవ్వరూ లేరు. ఇదే విషయాన్ని తెలియజేస్తూ సూరతుల్ ఇఖ్లాస్లో అల్లాహ్ సుబ్హానహు తాలా చెబుతున్నమాట కుల్ హువల్లాహు అహద్, ఈ విధంగా ప్రకటించు. మరి ప్రకటించాల్సిన ఆవశ్యకత ఉందా అంటే ఉంది. ఎందుకు అంటే అల్లాహ్కు సంబంధించిన ఈ యథార్థం చాలామంది ప్రజలకు తెలియదు. అదేమిటి? హువల్లాహు అహద్, ఆయన అల్లాహ్ ఒక్కడే. అల్లాహు సమద్, అల్లాహ్ నిరపేక్షాపరుడు, ఎవరి అవసరం అక్కర లేనివాడు. అందరూ ఆయన మీద ఆధారపడి ఉన్నారే గాని ఆయన ఎవరి మీద ఆధారపడి లేడు. లం యలిద్, ఆయన ఎవరిని కనలేదు. వలం యూరత్, అలాగే ఆయన మరొకరి ద్వారా కనబడలేదు. అలాగే అల్లాహ్ సుబ్హానహు తాలా అంటున్నమాట వలం యకుల్లహు కుఫ్వన్ అహద్, ఆయనకు సరి సమానం కాగలిగేది, సాటి నిలవగలిగేది ఈ జగాన మరొకటి లేదు. లైస కమిస్లిహి షై, ఆయనకు పోలినది లేదు. నతశ్య ప్రతిమ అస్తి, ఆయన యొక్క ప్రతిమను పోలిన ప్రతిమ లేదు అన్న విషయాన్ని అల్లాహ్ సుబ్హానహు తాలా స్పష్టం చేశాడు. కనుక అల్లాహ్ సుబ్హానహు తాలాను దేనితోనైనా పోల్చే దుస్సాహసం చేయడం అనేది చాలా ఘోరమైన నేరం అన్న విషయాన్ని మనం గమనించాలి. కనుక అల్లాహ్ సుబ్హానహు తాలా ఖురాన్లో సెలవిస్తున్నమాట వలహుల్ మథలుల్ అలా ఫిస్ సమావాతి వఫిల్ అర్ద్, ఆకాశాల్లో కానీ భూమిలో కానీ అల్లాహ్ గుణగణాల దర్పమే సర్వోన్నతమైనది. మనం ఉదాహరణకు తీసుకున్నట్లయితే అల్లాహ్ సుబ్హానహు తాలా ఖురాన్లో సెలవిచ్చిన మాట అర్ రహమాను అలల్ అర్షిస్తవా, రహమాన్ అంటే కరుణామయుడు సర్వోన్నతమైన రీతిలో సర్వోత్కృష్టమైన రీతిలో అర్ష్ మీద ఆసీనుడయ్యాడు అన్నది
దీని యొక్క భాషాపరమైన అర్థం. ఈ యొక్క వచన వివరణని కోరుతూ ఇమాం మాలిక్ రహ్మతుల్లాహ్ అలైహిని ఒక వ్యక్తి సంప్రదించి ఆ యొక్క వచన వివరణ తెలియజేయాల్సిందిగా కోరగా ఇమాం మాలిక్ రహ్మతుల్లాహ్ అలైహి దానికి ఇచ్చిన సమాధానం, అల్ ఇస్తివా మాలూమ్, భాషాపరంగా ఇస్తివా అంటే ఏమిటో తెలిసింది. అయితే దీని అర్థం ఇస్తివా అనేది అల్లాహ్ ఎలా ఆసీనుడయ్యాడు అనేది ఖురాన్లో ఉంది అని మాత్రం ఎంత మాత్రం కాదు. తర్వాత ఆయన చెప్పిన మాట వల్ కైఫ్ మజూల్, ఎలా ఆయన ఆసీనుడయ్యాడు ఇది ఎవరికీ తెలియదు. ఎవరికీ తెలియదంటే ఆయన ఆసీనుడే కాలేదు అని కాదు, ఆసీనుడు అయ్యాడు అన్న యొక్క ఆధారం ఇక్కడ ఉంది. తర్వాత ఆయన చెప్పిన మాట వస్సవాలు అన్హు బిదా, దీని గురించి ప్రశ్నించడం అనేది మార్గభ్రష్టత్వమే అన్నారు. కనుక మనిషి అల్లాహ్ సుబ్హానహు తాలాను దేనితోనూ పోల్చే దుస్సాహసం చేయకూడదు. అయితే ఎవరైతే అల్లాహ్ నామాల విషయంలో వక్రంగా వాదించే ప్రయత్నం చేస్తారో వారు అవలంబించే మార్గాలు మూడు. ఒకటి, వారు అల్లాహ్ నామాల్ని అన్యులతో పోల్చే ప్రయత్నం చేస్తారు. రెండవది, అల్లాహ్ నామాలకు వక్ర అర్థాలు తొడిగే ప్రయత్నం చేస్తారు. అలాగే మూడవది, అల్లాహ్కు పోలిన యొక్క నామాలతోటి విగ్రహాల్ని తయారు చేసుకుంటారు. కనుక మక్కా యొక్క అవిశ్వాసులు అల్లాహ్ యొక్క నామమైన అజీజ్ నుండి ఉజ్జా అన్న పేరును తీసి వారు ఒక విగ్రహాన్ని తయారు చేసుకున్నారు. అల్లాహ్ సుబ్హానహు తాలా ఈ విషయాన్ని మరింత స్పష్టపరుతూ చెప్పిన మాట ఏమిటంటే, మేము ఏ యొక్క సంపద అయితే మీకు ప్రసాదించామో ఆ సంపదలో మీ యొక్క బానిసల్ని మీరు సమానమైన హక్కు గలవారుగా భావిస్తారా, మీకు మధ్య మీరు పరస్పరం ఎలాగైతే భయపడతారో మీ బానిసలకు కూడా మీరు భయపడతారా అని అల్లాహ్ సుబ్హానహు తాలా ప్రశ్నిస్తున్నాడు. దీన్ని బట్టి తెలిసేది ఏమిటంటే వారు మనలాంటి మనుషులే, అయితే మన సంపద విషయంలో మన ఇతరత్ర విషయంలో వారిని మనం సమానంగా భావించినప్పుడు సర్వలోక సృష్టికర్తన అల్లాహ్ సుబ్హానహు తాలాతో పాటు రాయి రప్పను, పాము పుట్టను, మనిషిని మృగాన్ని సమానంగా భావించడం ఎంతవరకు సమంజసం, అల్లాహ్ ఈ విషయాన్ని ఎంతవరకు అంగీకరిస్తాడు అన్న విషయాన్ని అందరూ ఆత్మపరిశీలన చేసుకుంటారని భావిస్తూ చిన్న విరామం తీసుకుంటున్నాము.